बीजेपी जिला अध्यक्षुलु रघुनाथ मात्लाडुतू जिल्लालो राष्ट्र मंत्री पर्यटन संदर्भंगा दंडेपल्ली मरियु लक्षट्टिपेट मंडल बीजेपी नायकुलु कार्यकर्तलु मंत्री कार्यक्रमान्नि अड्डुकुंटारने भयंतो एमएलए पोलीसुलतो अक्रमंगा अरेस्ट चेयडान्नि तीव्रंगा खंडिस्तुन्नामनि अन्नारु। अक्रमंगा विकलांगुल पेन्षन्लु पोंदुतुन्न दंडेपल्ली एंपीटीसी मुत्ते राजन्न ऊर्लो मंत्री कार्यक्रमं उंडटं सिग्गुचेट अन्नारु। अक्रमालकु पाल्पडुतुन्न एंपीटीसीनि सस्पेंड चेयकुंडा आ ग्रामंलो प्रभुत्व अधिकारिक कार्यक्रमं चेयडं ప్రభుత్వమే అక్రమాలను ప్రోత్సహిస్తుందా అన్నట్టు ఉందన్నారు। ఇంకొకసారి బీజేపీ నాయకులను కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేయిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు। ఈ రోజు మంత్రి ఐకే రెడ్డి గారు మంచిర్యాల జిల్లాలో ఒక పర్యటన ఉందని చెప్పి పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శించి దండేపల్లి లక్ష్మీపేటలో ఉన్న బీజేపీ కార్యకర్తలను నాయకులను అక్రమంగా అరెస్ట్ చేశారు। వాళ్ళ ఇంటికి పోలీస్ జీపులు పంపి పోలీస్ కాన్స్టేబుల్లను పంపి వాళ్ళేదో దొంగలు గుండాలు లెక్క వాళ్ళని జీబులను లెక్కించుకొని కొంతమందిని జన్నారానికి తీసుకుపోయి అంటే ఇప్పటి నుంచి ఇక మంచిర్యాల జిల్లాకు ఏ మంత్రి వచ్చినా కూడా బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేస్తారు। ఇదేం ప్రజాస్వామ్యం అర్థమైతలేదు మాకు। అంటే మాకు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా? ఇటువంటి మంత్రి గారిని అడ్డుకునే ఇటువంటి కార్యక్రమం లేకపోయినట్టుకి నేను స్వయంగా దండపల్లి లక్ష్మీపేట ఎస్ఐలకు ఇద్దరికి మాట్లాడి నిన్ననే చెప్పడం జరిగింది। మాకు ఇటువంటి కార్యక్రమాలు లేవు, మంత్రి గారి కార్యక్రమాన్ని ఆపడానికి మేము ఎటువంటి రాస్తారోకోలు గానీ ముట్టెట్లు గానీ చేపట్టలేదని చెప్పినప్పటికీ కూడా పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శించంటే ఏదంటే బీజేపీ కార్యకర్తలను నాయకులను భయపెడితే వాళ్ళు బీజేపీ పార్టీలు ఉండరు, అధికార పార్టీది రాజ్యం నడుస్తుందని ఇది ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు వేస్తున్న కుట్ర। రాబోయే రోజుల్లో బీజేపీ కార్యకర్తలను గానీ నాయకులను గానీ ఎటువంటి కారణాలు లేకుండా ముందస్తుగా అరెస్ట్ చేస్తే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము। ఇంకోవైపు సిగ్గు శరం ఉండాలి। వికలాంగులకు సంబంధించి 5 పెన్షన్లు తీసుకుంటున్న ఒక ఎంపీటీసీ ఆయనను అరెస్ట్ చేసి ఆయన పార్టీ నుంచి బర్తరఫ్ చేయాల్సింది పోయి ఆయన గ్రామంలో ఈ రోజు కార్యక్రమానికి మంత్రి గారిని ఎమ్మెల్యే గారు పోతారు। ఇక వీళ్ళ రాజకీయ విలువలు ఎటువంటివో ప్రజలందరూ గమనించాలి। ముందుగా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం। ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మీరు అక్రమంగా అరెస్ట్ చేస్తే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను।